రంగారెడ్డి జిల్లా నాసింగి మండలం కోకాబేడులో దళితులు ఆందోళన చేపట్టారు. జయబేరి కన్స్ట్రక్షన్ వద్ద తమ బిడ్డలతో కలిసి దళిత కుటుంబాలు నిరసనకు దిగారు. రాజకీయ నాయకులు అధికారులు అండలతో కబ్జా చేస్తారని ఆరోపించారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జయబేరి కన్స్ట్రక్షన్స్ అధినేత మురళీమోహన్ కబ్జా చేశారని ఆరోపించారు. దళితుల భూమిని అప్పనంగా కాజేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల భూమిని కబ్జా చేసిన మురళీమోహన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంటి పిల్లలతో కలిసి ఎర్రటి ఎండలో బైఠాయింపు చేశారు. భూమి మద్దూరెల్లయ్య ఫ్యామిలీది. ఈ భూమి 1951 నుంచి మేమే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము. మేమే వ్యవసాయం చేసుకున్నాం, మేము పన్ను కట్టినాం, మేము అన్ని దున్నినాము, రాళ్ళు రప్పలు అన్ని తీయకుండా మేమే ఉన్నాం. ఇల్లీగల్ కబ్జాల మురళీమోహన్ దొంగ కబ్జాలు చేసి హైకోర్టులో మాకే ఉన్నది. అన్ని హైకోర్టు ఎంఆర్ఓ అన్ని మాకే ఉన్నాయి, అన్ని మేమే చేయిస్తున్నాము. ఇది దొంగ పేపర్ తయారు చేసి ఈ మురళీమోహన్ ఎట్లా చేయించండు? సినిమా యాక్టర్ మురళీమోహన్ జయబేరి పెట్టుకొని ఈ దళితుల భూమిలో ఈ భూములన్నీ కబ్జాలు పెట్టుకోమ్మా. పంచాయతీ ఆ కలెక్టర్ ఆఫీసులలో తిరుగుతున్నాడు. నేనే కొట్లాట పెట్టుకుంటావు, ఊకెందుకు తిరుగుతావు, అయ్యేటప్పుడు అవుతుందేమని తిరుగుతూనే ఉన్నాడు. ఇంకెన్ని ఏండ్లు తిరుగుతాడు సత్యదాకా? ఇప్పుడు 80 ఏండ్లు అయింది. నేను 70 ఏండ్ల మనిషిని అయినా చిన్న పిల్లలు చేసుకొస్తే ఇంత భూములు మేము కలిసినాం, కోసినాం, రాళ్ళు ఎత్తేసినాము, దూప అయితే కొంగలు పట్టుకొని నీళ్ళు తాగిన కాలువల మాకు అసంటే మూలకు పడేసి బాడక ఇవ్వడం మాకు కబ్జా చేసుకొని మన ఇంట్లో ఉంచడానికే మాకు 10 రూపాయలు ఇయ్యలేడు, 1 రూపాయి ఇయ్యలేడు మాకు. మరి ఇప్పుడు మా పిల్లలు చెల్లెలు మా కొడుకులు కోడళ్ళు రోడ్ల పాలు అవుతున్నారు.